తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతభత్యాల్ని పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం అప్పుడే సోమగోపాలం సార్. సోమవారం ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లభిస్తున్న జీతభత్యాలు ఏమిటి, దీన్ని ఏ మేరకు పెంచే ప్రతిపాదన? శాసనసభ శాసన మండలి సభ్యుల జీతభత్యాలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ మధ్య ముఖ్యమంత్రిని అలాగే అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాంను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి జీతాలు ఇస్తున్నారు, ముఖ్యంగా ఢిల్లీలో ఈ మధ్య 4 లక్షల రూపాయలకు పెంచాలన్న ఒక ప్రతిపాదన వచ్చింది ఢిల్లీ ఎమ్మెల్యేలకు. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నెలకు 95,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఏడాదికి 14.94 కోట్ల రూపాయలు అవుతుంది. వీటిని ఇప్పుడున్న దాన్ని ఎంతవరకు పెంచాలనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే స్పీకరు, మంత్రులు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, విప్లు, ప్రతిపక్ష నాయకులంతా కూడా క్యాబినెట్ ర్యాంకు జీతాలు పొందుతున్నారు. వీటన్నిటిని ఎంతవరకు పెంచితే మంచిది అనే దానిపై అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి ఖర్చులు ఉంటాయి, వాళ్ళ నియోజకవర్గంలో రోజు తిరుగుతుంటారు, అలాగే వాళ్ళకున్న గన్మెన్లు, వాళ్ళకు వాహనాలకు ఇస్తున్నట్టు ఖర్చు, పెట్రోల్ కు, అలాగే వాళ్ళ పిఎల్కు అవుతున్న ఖర్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. భారీగానే జీతభత్యాలను పెంచాలని ఆలోచిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఢిల్లీలో 4 లక్షల వరకు వేతనం పెంచాలని అక్కడ అసెంబ్లీ ప్రతిపాదన చేశారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మొత్తం ఖర్చులు దాదాపు 3 లక్షలు, నెలకు 3 లక్షల వరకు అవుతుందని ఒక అంచనా వేశారు. దానికి అనుగుణంగా జీతభత్యాలు పెంచే అవకాశం మనకు కనిపిస్తుంది పరితోష్. రైట్, థ్యాంక్ యూ సో గోపాల్.